ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత విచారణకు వెళ్ళలేదు. తన తరపున లాయర్లను ఢిల్లీకి పంపారు. మహిళలను దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారణ చేయొద్దని సుప్రీంలో పిటిషన్ ఉందని, దానిపై కోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తానని ఈడీకి లేఖ పంపారు కవిత. మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయొద్దని ఎమ్మెల్సీ కవితతో పాటు నల్లిని చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సుప్రీంలో పిటిషన్లు వేశారు. దర్యాప్తు సంస్థలు సీఆర్పీసీ 160 రూల్ ను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్లలో తెలిపారు. దీనిపై జులై 28న విచారణ జరిపిన కోర్టు ఈడీకి, కేంద్రానికి నోటీసులు ఇచ్చి తర్వాతి విచారణను ఇవాళకి పోస్ట్పోన్ చేసింది. ఇవాళ జరిపిన విచారణలో కవితకు 10 రోజుల వరకు ఊరట లభించింది. కవిత తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ విక్రమ్ చౌదరి. బలవంతపు చర్యలు వద్దని, నల్లిని చిదంబరం కేసులో సుప్రీం ఇచ్చిన ఆదేశం కవిత కేసు కూడా అమలు చేయాలని కోరారు. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని వాదించారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ వేసేందుకు 10 రోజుల సమయం అడిగారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో కేసు విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు కవితకు ఎలాంటి సమన్లు ఇవ్వొద్దని ఆదేశించింది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం.